ముంబై నటి జత్వానీ నివేదించిన కేసులో అరెస్టైన కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు నేడు విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న డెహ్రాడూన్లో అరెస్ట్ చేసిన పోలీసులు ముందుగా అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్పై ఈవేళ విజయవాడకు తీసుకురానున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కుక్కల విద్యాసాగర్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? మనం చూసినట్లయితే కనుక ఏదైతే ముంబై నటి కేసులో కీలక మలుపులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి, ఏదైతే ముంబై నటి పైన తప్పుడు పత్రాలతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి నాన్న హింసలకు గురి చేసినందుకు గాను ఏదైతే నటి జపానీ ఉన్నారో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ముంబై నటి ఉత్తరాఖండ్ లో వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో ఆ కుక్కల విద్యాసాగర్ ని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ గత కొద్ది రోజులుగా ఈ విషయం పైన పోలీస్ వ్యవస్థలో కూడా ఐపీఎస్ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ముగ్గురు ఐపీఎస్లతో పాటు ఇతర అక్కడ సిఏ ఎస్ఐ కూడా సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఏ1 గా ఉన్నటువంటి నిందితుడు ఉన్నాడో ఈ నిందితుడి పైన మనం చూసుకున్నట్లయితే కనుక ఐపీసీ సెక్షన్ లో 192, 211, 218, 220, 354D, 467, 420, 469, 471 రెడ్ విత్ 120B ఐటీ చట్టంతో 66A సెక్షన్ కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఆయన ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఉన్నారో పోలీసులకు దొరకకుండా తప్పించి తిరుగుతున్న క్రమంలోనే తన మిత్రుడి మొబైల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు అయితే కనుక ఆయన్ని ఉత్తరాఖండ్లో అరెస్ట్ చేయడం జరిగింది. డెహ్రాడూన్లో ముఖ్యంగా అక్కడ ఒక రిసార్ట్ లో ఉండగా ఆయన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ రోజు ఆయన్ని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ విజయవాడ కోర్టులో కోర్టు ఇచ్చేటటువంటి తీర్పు పైన అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ముంబై నటి జత్వానీ నివేదించిన కేసులో అరెస్ట్ అయిన కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు నేడు విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న డెహ్రాడూన్లో అరెస్ట్ చేసిన పోలీసులు ముందుగా అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ పై ఈవేళ విజయవాడకు తీసుకురానున్నారు.